ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమంలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన స్నేహితుల్ని, మన చుట్టుపక్కల వాళ్ళని, ఇలా అందరినీ ఇబ్బంది పెట్టేటటువంటి సాధారణ సమస్యలకు, అసాధారణ వ్యాధులకు అతి విలువైన, అతి సులభమైన, అతి శక్తివంతమైన, సౌమ్యమైనటువంటి ఆయుర్వేద ఔషధాల తయారీల్ని, నివారణ పద్ధతుల్ని, వీటిని తెలుసుకుంటున్నాం. ఇలాంటి సాధారణ సమస్యల్లో ముఖ్యమైనది మడమసోల. ఈ మడమసోలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. మొదట ఉదయం పూట వేసే 10 అడుగులు నరకంగా అనిపిస్తాయి. ఆ మాటకు వస్తే ఉదయమే కాదు, అలాగా సినిమా థియేటర్కు వెళ్ళి 1-3 గంటలు కూర్చొని ఇక వెళ్దాం అనుకొని వేసేటటువంటి 1 అడుగులు నొప్పులుగా అనిపిస్తాయి. అలాగే రాత్రంతా ప్రయాణం చేసి ఇంకా బస్సు దిగి ఇంకా ఇంటికి వెళ్దామని వేసే 1 అడుగులు నొప్పులుగా అనిపిస్తాయి. దీంతో విలవల్లాడిపోతూ ఉంటారు బాధితులు. ఇలాంటి ఈ హీల్ పెయిన్కి, మడమసోలకి చక్కని చికిత్స ఉంది. దీన్ని తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా రాత్రిపూట 1 బకెట్ వేడినీళ్ళు తీసుకోండి. దీనికి 1 కప్పు కళ్ళుప్పు కలపండి. కళ్ళుప్పు అంటే సముద్రపు ఉప్పు, సీ సాల్ట్. ఇప్పుడు కలిపి ఆ ఉప్పంతా ఆ వేడినీళ్ళలో కరిగిపోయిన తర్వాత పాదాలు దాంట్లో ముంచండి. ముంచి కొద్దిసేపు అలాగ ఉంచిన తర్వాత తడి లేకుండా తుడుచుకోండి. ఇప్పుడు నిమ్మరసం, నువ్వుల నూనె 2 సమానంగా తీసుకొని బాగా పేస్ట్లా కలపండి. మీకు 1 ఆయింట్మెంట్లా అవుతుంది. దీన్ని మడమ మీద రాయండి. బాగా మర్దన చేసుకోండి. అలాగా మర్దన చేసుకొని తర్వాత కొద్దిగా హాట్ వాటర్ బ్యాగ్ తోటి సెగ చూపించండి. లేదా తడి ఇసుకని పెనం మీద వేడి చేసేసి దాంతో కాపడం పెట్టుకోండి. లేదు హాట్ వాటర్ కానీ తడి ఇసుక కానీ లేకపోతే ఇన్ఫ్రారెడ్ లైట్ తోటి కూడా కాపడం పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇంట్లో తిరిగేటప్పుడు మెత్తటి చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉండండి. ఇలా చేస్తే ఈ మడమ నొప్పి ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా నిశ్చయంగా ఈ సమస్య నుంచి మీరు బయటపడతారు. కాబట్టి ఏం చేస్తారు, చాలా తేలిక. ప్రతిరోజు రాత్రిపూట వేడినీళ్ళల్లో కాస్త ఉప్పు కలిపేసేసి 1 కప్పుడు ఉప్పు, ఇప్పుడు పాదాలని దాంట్లో పెట్టి 10 నిమిషాలు అలా ఉంచి తర్వాత తడి లేకుండా బాగా తుడుచుకొని నిమ్మరసం, నువ్వుల నూనె రెండింటినీ కలిపినటువంటి 1 పేస్ట్, అంటే రెండింటిని బాగా గిలకొట్టినట్టుగా కలిపితే 1 చిక్కటి ఆయింట్మెంట్లా అవుతుంది నిమ్మరసం, నువ్వుల నూనె. ఇప్పుడు దీన్ని ఆ మడమ నొప్పి మీద, మడమసోల మీద రాయాలి. రాసుకొని మళ్ళీ కొద్దిగా సెగ చూపించాలి. అంటే ఉప్పుని పెనం మీద వేడి చేసి కానీ, తడి ఇసుకని పెనం మీద వేడి చేసి కానీ, లేకపోతే హాట్ వాటర్ బ్యాగ్తో కానీ, లేకపోతే ఇన్ఫ్రారెడ్ లైట్తో కానీ కాపడం పెట్టుకోండి. ఆ తర్వాత మెత్తటి చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉండండి. దీంతో ఈ మడమ నొప్పి నిశ్చయంగా తగ్గుతుంది. అయితే ఇక్కడ ఒక మాట, ఇప్పుడు మనం చెప్పుకున్నామే ఇది ఆయుర్వేద గృహ చికిత్స, ప్రథమ చికిత్స. ఒకసారి ఈ నొప్పి ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటుంది, అలాంటప్పుడు మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు అనేకం ఉంటాయి. వీటిలో సరిపోయేదాన్ని సెలెక్ట్ చేసి తగిన అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అవసరమైతే పంచకర్మ చికిత్సలను ఉంటాయి. ఇవి ఈ దోషాన్ని సమూలంగా బయటికి పంపించేస్తాయి. ఇలాగా ప్రిస్క్రైబ్ చేస్తే ఈ సమస్య, ఈ మడమ నొప్పి ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ, ఎంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ నిశ్చయంగా ఈ సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇలాగా నాకు వీలున్నప్పుడల్లా, వీలు కలిగినప్పుడల్లా వీలు చేసుకొని మరీ ఈ వీడియోల్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోలో ఉండేటటువంటి సమాచారం మీకు నచ్చితే, మీకు ఉపయోగపడిందని అనిపిస్తే, ఉపయోగపడుతుందని మీరు భావిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా అది మీకు తెలుస్తూ ఉంటుంది. అలాగే దీని లింకుని మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి, మీ శ్రేయోభిలాషులకి, ఇలా మీ తెలిసిన వాళ్ళకి, ఇలా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అప్పుడు దీంట్లో విలువైన విషయాలు 4 తెలిసే అవకాశం ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.